ஆர்கமும் சோப்பும் மூ இன்டிக்கி நா தன்றி இன்டிக்கி மாதுரிய வேலி மாதுரிய மலி மலி மாதுரிய தூ மாதுரிய பிரேம பிரபஞ்சமு சூப்பின்சு చూపించు కంటికి రికార్డ్ చేస్తారు మరి అందరి క్రైస్తవ కీర్తనలు స్వరాలతో పాటిస్తే రికార్డ్ చేస్తారు ఇప్పుడే వాయిస్ సెలక్షన్ అంతా ఇప్పుడు ఓకే నెక్స్ట్ ఎవరండి స్పందన స్పందన ట్రై చేయి ఇదే ఓకే మామా మరి నీరి మామా మరి నీరి పాపాద పమ మద పమగ పాప పగ సగ పాప పగ సగ పాప పమారి మామా మరి నీరి మామా మరి నీరి పాపాద పమ మద పమగ మామా గరి సగ గ గరి సని రి 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 సని దాని సాద ప ప స గ స గ ద ప ప గరి స స స ద ప మా ద ప వెరీ గుడ్ ఇంకా 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 రావాలి కదా తెలిసింది కదా స్టార్టింగ్ అమృత పాడు అమృత ఇంకో పాటలోకి వెళ్దామా దేవుడు నాకు ఆశ్రయంకి వెళ్దామా సరిగా ఉందా నోట్స్ ఉందా చూడు దేవుడే నాకు ఆశ్రయం నా దగ్గర ఆ నీ దగ్గర ఉందా సరిగా పాపగా ఒకసారి చూసుకుంటా గమగరీది సరిగా ఇప్పుడు మరో నేర్చుకోవడం అయిపోయింది ఎక్స్ప్రెషన్స్ రావాలి ఇప్పుడు రావాలి ఒరిజినల్ టెంపోకి రావాలి తాళం పడం సరిగా పాప గమగరి సరిగా రాణి సరి నిసా సరిగా పాప గమగరి సరిగా రాణి సరి నిసా గ పాప గ పాప గ పాప ప గ ప రి మామ రి మామ మ ప మ గ రి స గ ప ప గ ప ప ప ద ప మ రి మామ రి మామ మ ప మ గ రి స స రి గ ప ప గ మ గ రి రి స రి గ ద ని స రి ని సా సరిగా పాప గమగరి సరిగా రాణి సరి నిసా వండర్ఫుల్ రా ఇంకొంచెం ఇంకా ఇంకా యాడ్ చేసుకోవచ్చు సరిగా దా మీదకి వచ్చినప్పుడు అక్కడ ఒక లైఫ్ ఉంటుంది చూడండి సరిగా పాప గమగరి సరిగా దాని దాని సరి నిస పట్టుకోండి ఆనంద్ గారు ఆ గమకం హరి హరి గమగరి సరి గదాని సరి నిస
బ్యూటిఫుల్ అక్కడ గ ప ప గ ప ప ప ద ప మ గ ప ప గ ప ప ప ద ప మ గ ప ప గ ప ప ప ద ప మ రి మ మ రి మ మ మ ప మ గ రి స ఇక్కడ చూడు ఇక్కడ గజల్లా రావాలి రి మ రి మ మ రి మ మ మ ప మ గ రి స త త ని న అరే రెండు అక్షరాలు నాలుగు అక్షరాలు అని చెప్పాను చూసారా గుంతలాగా మోల్డ్ అవ్వాలి అక్కడ ఆ తాళంలోనే రి మమ్మ రి మమ్మ మమ్మ మగరే సరిగ పాపక మగరి సరిగ దాని స దాని సరి గదాని సరి నిస అమృత మళ్ళీ వస్తారు పాడు పల్లవి స్వరం దేవు సరి గ పాప గ చూడు చూడు స్టార్టింగ్ చూడు సరి గ సరి గ పాప గ మ గ రే రి సరి గ దాని సరి సరి గ దాని 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 సరి గ దాని సరి ని సరి గ దాని సరి గ దాని 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 సరి గదాని సరి గ పాప గ మ గ రి రి సరి గ దాని సరి దాని సరి ని స సరి ని స గ ప ప గ ప ప ప ద దామె దామె దాను గమకమే పద ప మమ్మ రి మమ్మ రి మమ్మ మ ప మ గ రే స రాచాల అలాగా గ రే స రి మమ్మ రి మమ్మ మ ప ప మ గ రే స సరి గ ప ప ఇప్పుడు పల్లవి తెలుసా నీకు దేవు సరే ఎత్తుగడ దేవుడేనకాశయంబు దివ్యమైన దూర్గము దేవుడేనకాశయంబు దివ్యమైన దూర్గము అభయ అభయ అభయమే తర్వాత మనకి చెప్పాను కదా తెలుగు భాషలో ఒత్తులు అభయ అభయ అభయం అభయ కాదు అభయం అభయం అది కూడా ఒత్తు పలికినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మైక్ దగ్గరికి వచ్చినప్పుడు మేము బ్లూ ఆడతాం మళ్ళీ భా అనగానే అది ఒకలా వస్తుంది అక్కడ రికార్డింగ్ అది కూడా కంట్రోల్ చేసుకుంటారు అభయ మభయ మభయమే పూడానంద మానంద 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 మౌద మౌద ఇది ఎప్పుడు సులువుగా పాడినప్పుడు సులువుగా రికార్డ్ చేస్తున్నాను అనుకోండి కాంగ్రిగేషన్ సాంగ్కి వెళ్ళామంటే మళ్ళీ అందరు మామూలుగా వాళ్ళ పందాల్లో వాళ్ళు వచ్చేస్తారు దేవుడే నాకాశ్రయంబు దివ్యమై ఇది కాంగ్రిగేషనల్ గా 100-200 మంది పాడతారు కాబట్టి మనం అది సోలో ప్రజెంటేషన్ లో మాత్రం ఈ బ్యూటీ చూపించాలి ఎందుకంటే చెప్తున్నాం కదా మనం రికార్డ్ చేసుకుంటాం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మనం అందరం రికార్డ్ చేసి స్వరంతో రికార్డ్ చేసి పాట పాడించి
చేస్తాం కాబట్టి సోలోగా పాడిస్తాం. నెక్స్ట్ అవర్ ఇంకో పాటకి వెళ్దామా? అంటే రివిజన్ ఒకేసారి. దేవుడి నాకాశ్రయం. మైండ్ లో మీరు తెరగా కూర్చొని ఏదో ప్రాక్టీస్ చేయనట్టల్లా, అలా మీరు ఇంట్లో తిరుగుతున్న ఒకసారి అనుకుంటుంటే ఆ లెక్క ప్రకారం కొన్ని కొన్ని సంగతులు చాలా బాగా పడతాయి. ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్ చూసారా? ఆ ఫ్లూట్ ప్లే చేసినప్పుడు సంగతులు వాయిస్తారే వాళ్ళు, అవి కూడా పలికించే వాళ్ళు ఉన్నారు కొంతమంది. అలా అంత చక్కగా సోలోకి వచ్చినప్పుడు అంత మృదువుగా ఆ 4 అక్షరాలు 8, 16 అలాగా ఉంటాయి. ప్రాక్టీస్ చేయండి బాగా, స్వరంలోకి వచ్చేసారు కాబట్టి. గప మగరి సని సగరి గప మగరి గ మగరి ని మళ్ళీ చాలా సార్లు రిపీట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు పాలిష్ చేస్తున్నాం, స్వరం వచ్చేసింది కాబట్టి. ఏ హో స్ట్రైట్ వెళ్ళచ్చు. ఏ హోర లించెను దన మహా మహాదయను నను గణించెను గగ్గ గరి గమగరి సని పని సరి గగ్గ గరి గమగరి సని పని సగరి గరి గగ్గ గరి గమగరి సని పని స పని సరి. దశ సని దని సని పదని సా చెప్పాను కదా ఆయన కంపోజిషన్, ఆయన గుర్రం మీద వెళ్తున్నట్టు ఫీల్ అయ్యాడు ఆయన టక్ 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 పని నా మొర ఆచ. దాని భావం కూడా చాలా సార్లు చెప్పేశాం శాలు గారు, నేను ఏం చేశాడు అన్నది చందనలో చెప్పేశాడు. పిశాచి కడగొట్టెను దన వస్తాను అలా వెళ్తున్నా. ఏ కంపోజిషన్ చూసారా? ప్రశాంత మధుర సువిశేష వాఫల నిశాంతము నేచి సేద దీచెను యెహోవనామోర. ఈ టెంపర్ పాడాలి. అది ఒరిజినల్ టెంపో. ఆశీర్వాద గారు ట్రై చేస్తారా? గప మగరి సని సగమరి గప మగరి మగరి సరి గప మగరి సని సగమరి గప మగరి మగరి గప సరిని తని సద పప దసరి దసని పదని పమరి వెరీ గుడ్ సార్. ఒరిజినల్ గా మీ వాయిస్ లో అది ఉంది కనుక బయటపడుతుంది. సాప మగరి చెప్పాను కదా దాన్ని ముక్తాయింపు అంటారు. ముక్తాయింపులు అంటే అది చాలా ఈ రిధమ్ లో ఆ వాయించే లీడ్స్ అంటాం మేము. అది ఆయన పెట్టేశాడు. ససని దని దసని పదని సా పద మరి గయ
tan 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 Jehova namo ralali kara yaar vaartha neeraj neeraj vaartha tan tan magari sani sa ga 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 mari ga ga pa magari re ga ma ga ri ni sa ga pa da da sa sani da ni sa da pa pa da sa sani pa da sa pa ma ga mari ga very good బాగుందమ్మా ఇంకా వస్తుందిలే మీరు ఎలాగా వెళ్ళేసరికి బాగా గ్రాఫ్ చేస్తారు సురేఖ గారు ఎవరండి సురేఖ గారు సురేఖ ఇజ్రాయల్ గారట సరే తర్వాత సరోజిని గారు తర్వాత పాడాలి రివిజన్ వేళ రివిజన్ అయిన తర్వాత మళ్ళీ Saga gada mari ga ga pa ma ga ri ri ga ma ga ri sa ga pa ma ga ri sa ni saga gada mari ga ga pa ma ga ri ri ga ma ga ri ni sa ga pa da da pa sa ni da ni sa da pa pa da pa pa ni pa da ni sa pa ma ga ma ri ga ga pa ma ga ri sa ri pa ga 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 ma ri ga ga pa ma ga ri ri ga ma ga ri ni sa very good and very good chaala varaku vachar inkoncham 90 vachesaru 10% koddiga koncham ippudu సరోజిని గారు నడిపించున్నావా అక్కడండి అప్పగారిక మా పాపారి రేగ మా పామగరి మగరి సని దరి గరి సని మా సరోజిని గారు ట్రై చేయండి సరోజిని గారు నడిపించున్నావా అవునమ్మా అప్పగారిక మా పా papa ga ri ga ma pa papa pa ri ri ga ma pa ma ga 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 ri ma ga ri sa ni da pa da pa ma pa pi ri ga ri sa ni sa papa ga ri ga ma pa 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 da ni sa pa da ni sa గగరి మగరి సని ద పద ప పారి రి గరి సని సా పప గారి గమా పా వెరీ గుడ్ పై సాకి వెళ్ళినప్పుడు ఫ్లాట్ అవుతుంది అది మాత్రం చూడండి నేను ఆ స్వరం సి ఫైవ్ కి వెళ్ళినప్పుడు చూసుకుంటాను సరే అంకుల్ టీ స్కేల్ లో పాడితే ఓకే ఆ స్కేల్ లో ఓకే పాడండి చరణ ఒకసారి పాడండి చాలా అది అది చెప్దాం అని అదేంటండి మీకు ఏ స్థుతిలో పాడినా అది ఆ ఫ్రీక్వెన్సీకి చేరితేనే మీకు ఎవరు నడిపించున్నా ఎవరో చేతి తెరిందాక పాడమ్మా అమ్మగారు ఎవరు స్టెఫీ గారు అమ్మగారు పాడతా ఉంటున్నారు అత్తగారు ఫస్ట్ టైం రోజు చూస్తున్నారా అండి దాన్ని ఈ రోజు చేయత్తారు ఈ రోజు ధైర్యం వచ్చిందో ధైర్యం చేసి
రి గ మ ప ప ప రి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ ప రి రి గ రి స ని స ప ప గ రి గ మ ప ప ప ప ప ద ని స ప ద ని స ని ద ని ద ప ద ప మ ప ద ని ద ప ద ప మ గ మ ప మ గ రి గ మ ప మ గ మ రి స ని స ప ప ప ప ద ని స ప ద ని ద ప ద ప మ ప ద ని ద ప ద ప మ గ మ ప మ గ రి గ మ ప మ గ మ రి స ని స ప గ రి గ మ ప ప ప ప రి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ ప రి రి గ రి స ని స ప ప గ రి గ మ ప హల్లెలూయా విజయలక్ష్మి పాడతామా రెడీ ఏం పాడతామా మాస్టర్ విజయలక్ష్మి తో ఇంక వేరే పాట పాడిస్తారా వేరే పాట కదా హలో అదే వినిపిస్తుంది అమ్మ నీ వాయిస్ వినిపిస్తుంది ప్రబలముగానే పాడండి ప్రబలముగానే అంకుల్ మీ వాయిస్ వినిపించట్లేదు ఓకే ఒకసారి ఇంకా గరి రి గరి సాని స రి 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 గ మ ప మ గ మ గ రి స రి గ గ గ గ అర్థమా ఎవరండి అదే ఎవరు ఇప్పుడు మైక్ నెక్ టెస్ట్ అన్నారు కదండి అదే విజయలక్ష్మి ఎవరు ఎవరు వస్తారు విజయలక్ష్మి కరెక్ట్ అన్మ్యూట్ చేయండి మైక్ ఆన్ చేయరా మైక్ ఆన్ చేయి మైక్ ఆన్ చేయండి ప్రబలము గారు అవునండి ఇంటర్నెట్ ప్రాబ్లం ఇంటర్నెట్ వల్ల అది కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది వాయిస్ అవునండి అంటే ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ కూడా తగ్గించాడండి అది అందుకే తగ్గించాడు ఆ స్పీడ్ లో పడాలి ఇది దేవుడి ఆకాశం లాంటిది ఇది కూడా ప్రబలముగనే సరిగా
ప్రతి దినము నిన్ను అంత చక్కగా ప్రచుర పరచేద ప్రతి దినము నిన్ను ప్రచుర పరచేద ప్రతి దినము నిన్ను ప్రచుర పరచేద ప్రభుడ నా విపుడ. ఇప్పుడు శాలిమి గారు పాడాలి. శాలిమి గారు ఎస్కేప్ అయిపోతున్నారు ప్రతిరోజు. ఆయనకు చాలా ఇష్టమైన పాట ఇది. కొన్ని వేల సార్లు పాడారు. ఇప్పుడు మనం ఆయన్ని కూడా అనకూడదు. పాడాలి సార్ మీరు ఒకసారి. మామూలుగా అంటే ఇది పాడేస్తాను. స్వరాలు అయితే నేను ప్రాక్టీస్ చేసే టైం సరిపోదండి. సరిపోదు. ఊరిని పాట పాడండి. పాట అయితే పాడతారండి. ఒక నిమిషం పాడండి. ప్రఫల్లము ఒక నిమిషం అండి. అది లిరిక్స్ తీసుకుంటున్నాను. ప్రఫల్ల ఇక మీరు రెడీ అయిపోవాలి. ఇక ఇక్కడ నుండి టైం లేదంటే కుదరదండి. లాగా వీలు లేదు. మిమ్మల్ని వదలం త్వరలోకి. ఓకే సార్. ఎక్కడండి శృతి? ఎక్కడ ఇచ్చారు మీరు? ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ ప్రబలముగనే ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నిన్ను ప్రచురపరచేద ప్రతిదినము నిన్ను ప్రచురపరచేద ప్రతిదినము నిన్ను ప్రచురపరచేద ప్రభుడ నా విభుడ ముందు గోరిన యందు నిలచిన బంధుమిత్రుడవు ముందు గోరిన యందు నిలచిన బంధుమిత్రుడవు మందమతికా నందమొసగిన మందమతికా నందమొసగిన మందమతికా నందమొసగిన మహిమ తేజుడవు. అలాగే నేర్చుకున్నా సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. మీరు కూడా నేనండి పెంట్ కోసం చర్చి. నేను యాక్చువల్గా సెవెంత్ అడ్వెంటిస్ట్ ఫస్ట్ చిన్నప్పుడు. అడ్వెంటిస్ట్ లో అంత ఎక్కువ పాడేవారు కాదు ఈ ఆంధ్రప్రదేశ్ పాడేవారు కానీ అంత లోతుగా కాదు. అయితే మా ఇప్పుడు మా లత సన్ని వాళ్ళు ఇంకా సెవెంత్ అడ్వెంటిస్ట్ లో వాళ్ళు కూడా ఈ ఆంధ్ర క్రైస్తకేతను ఎక్కువ పాడుతున్నట్టు నాకు తెలియదు. అయితే నెక్స్ట్ పెంతకోస్ట్ చర్చ్ అసలు పాడరు ఆంధ్ర క్రైస్తకేతలు. కానీ నేను ఏసీటీసీకి ఫోర్ ఇయర్స్ ఏసీటీసీ లో విన్నాను సార్. ఇవి ఏసీటీసీ లో ఆంధ్ర క్రిస్టియన్ మొత్తం లూథరన్స్ సిఎస్ఐ మెథడిస్ట్ ఉండేవారు అక్కడ ఈ పాటలు విన్నాను సార్. లేకపోతే నా లైఫ్ లో ఎప్పటికీ వచ్చేవి కావు. వదలండి పాడుతూనే ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే ఈ ఫెలోషిప్స్ వచ్చిన తర్వాత కొంత ఈ సొంత కొన్ని కమ్ తీసుకుని పాడటం అలాగా వీటి దూరం అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాం కదా మనం.
ఉత్సాహించే ఎవరు పడతారు త్వరం రండి బిర్యాగారా ఓకే బిర్యాగారు సార్ రండి ఉత్సాహించి స్వరం నేను పాడాలా సార్ గ మ ప ప ప ద గ గ ప ఆ స రి గ మ గ రి స రి స రి స ఆ గ మ ప ప ప ద గ గ ప ఆ స రి గ మ గ రి స ని స రి స గ గ గ రి గ గ మ గ గ రి గరి ససని దద పమ గ మ ప గ మ ప ప ప ద ద ద ప ఆ సరి గ మ గరి సని సరి సా వండర్ఫుల్ అండి వండర్ఫుల్ నాగార్జున ట్రై చేస్తాడు నేను నాగార్జున ట్రై చేస్తాడట ఆ పాడమ్మ నాగార్జున ప గ మ ప ప ప ద ద ద ప శృతిస్తున్నాను ఇక్కడ శృతిలో ఈ శృతిలో పాడండి ఎందుకంటే అది పైకి వెళ్ళిపోతుంది గమ ప ప ప ద ద ద ప ఆ పరి గ మ గ రి స ని స రి స కరెక్ట్ అది ప్రాక్టీస్ చేయలేక మళ్ళీ వినండి బాగా సరోజి గారా పాడమ్మా పాడండి మహర్షి గారు వింటారు వింటారు ఇప్పుడు శాలం గారు వీళ్ళు కీబోర్డ్స్ కీబోర్డ్స్ అది ప్రాక్టీస్ ఇప్పుడు ప్రబలంలోనే నేను మీకు వీడియో పెట్టాను అవునండి ప్లే చేసింది ఉందండి అంటే ఎంత ఎప్పుడండి పెట్టారు అది మీరు ఈ రోజా మొన్న నిన్న పెట్టారా సార్ చూస్తానండి చూస్తానండి కీబోర్డ్స్ వాయించేటప్పుడు ఓకే ఒక్క నిమిషం అండి చూడండి ఇది ప్రీతిగా ప్రీతిగా మన వేసాను మాస్టర్ ఇది కాదు కదండి ఇది ప్రీతిగల ఇది వద్దు కదండి అది కాదు కొన్నిసార్లు నిన్న నేను మొత్తం వాట్సాప్ రీఇన్స్టాల్ చేశాను సార్ చాలండి పర్వాలేదు ఇప్పుడు అలాగైతే అలాగే సార్ ఇప్పుడు నెక్స్ట్ దేవరణి దీవెన్ పాడేసుకునే కొత్త అరుణ్ బాబు అరుణ్ దేనికి హ్యాండ్ రైజ్ చేస్తాన అరుణ్
హలో రణదీప్ సాయిద్ పాడుదాం ఫర్ దట్ వన్ ఒక్క నిమిషం ఉండాలా ఎలాగైనా కొంచెం నెట్ చాలా ప్రాబ్లం ఉంది సార్ నెట్ ప్రాబ్లం ఉన్నట్టుందండి అది కొంచెం రాగ అవుతుంది వేళ అవునండి మగరి గగ సగ మగరి గ మగరి రాజేష్ గారు చూడండి రాజేష్ గారు పగమపాగతి కాగ సగ మగరి గ మగరి రి గ మ ప మగ మరి సని సా పగమ ప పగమ ప పసని సద ప మగ ప మగరి గగ సగ మగరి గ మగరి రి గ మ ప మగ మరి సని సా వెరీ గుడ్ మనపరు పరం చక్కగా చెప్పారు సౌమ్య పాగమ పసని సదా ప మగ ప మగరి స్వరం లేదా నిన్న పాటించినట్టుందండి ఇది అమృత 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 అని పాడమానండి అమృత అమృత పాడ పాగమ పాగమ పసని సద ప మగ ప మగరి గగ సగ మగరి గ మగరి రి గ మ ప మగ మరి సని సా ప ప గ మ ప పసని సద ప మగ ప మగరి గగ సగ గ మగరి రి గ మ ప మగ మరి సని సా అయితే స్వరం ఎంట్రీ ఎప్పుడు పాగమ అదే అలా రావాలి పాగమ పా స్ట్రైట్ నోట్ కాకుండా పాగమ పా సోలోకి వచ్చినప్పుడు రావాలి కాంగ్రిగేషన్ లాగా బాగా పాడేస్తుంది మరి సని సా అన్నది చాలా చోట్ల వస్తుంది మనకి చాలా మంచి ఫ్రేజ్ అది రి గ మ ప మ గ మ రి స ని స మ రి స ని స పాగమ ప దేవరని దీవెనలు అది దేవరని కాంగ్రిగేషన్ దేవరని దీవెనలు ధారణముగను నీరలపై నరి నర నర ఆన నన్నీ
సార్ వీళ్ళు ఒకసారి ఆరన్ ట్రై చేస్తారు చూడండి. నేను బాగానే పాడాలి, స్వరం కాదు ఇప్పుడు. రాగ అవుతుందండి పాపం పాట పాట. పాట పాట దేవరని పాట పాడగలరా? లిరిక్ లేదేమో వాళ్ళ దగ్గర. పాట స్వరం పాడండి, స్వరం స్వరం పాట. స్వరం పాడండి, స్వరం పాడండి, అయినా పాడండి పాడండి స్వరం పాడండి. విజయలక్ష్మి విజయలక్ష్మి వీడియో డ్రాగ్ అయింది, ఇంటర్నెట్ ప్రాబ్లం. అవునండి, ఇప్పుడు పాడినందరూ ఈ టెంపుల్ రావాలి. ఇప్పుడు దేవరని అనే దేవరని దీవెన దీవెన్ని గుర్తించాలని. అవునండి, అసలు మానే దేవరని ఈ టెంపుల్ పడాలి. పాగమ పాగమ పాట భావం మధ్య అది ప్యాథటిక్ సాంగ్ లో వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైతే దాన్ని స్లో చేసి దేవరని దీవెన స్వరం వచ్చినంత సేపు స్వరం వచ్చిందంటే ఇంక మళ్ళీ దాని ఒరిజినల్ టెంపుకి రావాలి. రాజేష్ గారు ట్రై చేయండి పాగం ఈ టెంపులో పాగమ పసని సద పమగ పమగరి గగస గగస గమగ గమగ రిగమగరి రిగమ రిగమ పమగ మరి సని సగమ పగ పాగమ పాగమ పా అదే చెప్తున్నాను మీకు, స్టార్టింగ్ పట్టుకోండి సార్. పాగమ పా అదొక అది కరెక్ట్ నోట్. పాగమ పా సింగర్స్ కదా మీరు. పాగమ పాడండి. పాగమ పాగమ పా పసని సద ప మగ పా మగరి 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 గగ గగస గ మగరి గ మగరి రి గ మ ప మ గ మ రి గ మ ప మ గ మ రి స ని స గ మ ప మ గ మ రి స ని స ప గ మ ప ప గ మ ప ప స ని స ద ప మ గ ప మ గ రి ప మ గ రి గగస గ మగరి గమగరి రి గమ పామ గమరి రి గమ పామ గరి రి గమ పామ గమరి సని సమ. ఆనంద్ గారు ట్రై చేశారు, ఆనంద్ గారు ట్రై చేశారు, ఆనంద్ గారు పాడండి. ఆనంద్ గారు పాగమ పామ గమ పామ సని సదప మగ మార్పు లేదు. పాగమ పాగమ పసని సద ప మగ పామగరి మళ్ళీ మళ్ళీ పామగరి పాగమ పాగమ నేను తేడా లేదు నేను అన్నదానికి. పాగమ పాగమ పసని సద ప మగ
స్వరం కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది అక్కడ పదం దాంట్లో ఎక్స్ప్రెషన్ మీది, ఫేస్ లో కాదు కదా. మాకు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కాదు ఇక్కడ, స్వరంలో ఎక్స్ప్రెషన్ కావాలి కదా. సరోజిని పసాని సగ మగ రే గగ స గగ స గగ మరి గ మ ప మగ మరి తని సా. ఎవరండి, ఎవరు ట్రై చేస్తారు? సరోజిని గారు అండి. సరోజిని గారు ఇంతసేపు చెప్పింది నేనేమన్నాను, దాటేశారు మీరు పాగమ. నేను నా పాలో తేడా లేదు నీరాజ్, పాగమ దానికి తేడా ఉందా? మరి అది పట్టుకోమంటుంది. ఇక్కడ మీకు స్వరం వచ్చింది, మీ స్వరం వినిపించుకుని మాటకి ఇంకా దాని దాని మాడ్యులేషన్ కావాలి. మాడ్యులేషన్ అంటాం పాగమపాగమపాండి. పసని సదప మగ స్వరం ఏంటి? పసని సదప మగ పసని సదప మగ పగరి సరా తేడా గగ అది గగ స గ మగ రి గ మగ రి రి గ మ ప మగ మ రి స ని స రి గ మ ప మగ మ రి స ని స. ఇలా ప్రాక్టీస్ చేసి రేపు పాడండి సార్. లాస్ట్ ఫ్రేమ్ కెళ్ళండి సార్. ఎస్ సార్. మీరు స్వరం వచ్చేసిందండి అందరికి. గ్యాలరీకి వెళ్దాం. గ్యాలరీ అండి. మాడ్యులేషన్ అంట దేవరని దేవరని కాంగ్రెగేషనల్ గా పాడుకుంటారు. సోలో వచ్చినప్పుడు సోలో పాడమంటున్నాను ఇక్కడ. అందుకే కాంగ్రిగేషన్ లాగా పాడాలంటే ఇప్పుడు మీ అందరు మైక్లు ఓపెన్ చేసేసి పాడుకోమంటాం. సోలో అడిగినప్పుడు అంతే కదా. సౌమ్య మీరందరూ మైక్లు ఓపెన్ చేసి దేవరని దీవె అయ్యా, మీరందరూ మైక్లు ఓపెన్ చేసి దేవరని దీవెల్లో పాడాలంటే ఇప్పుడు ఎలా పాడాలి? ఇప్పుడు అలా అన్నా లేదు, ఒక్కొక్కళ్ళు సౌమ్య పాడమ్మా. అంకుల్ నేను కొంచెం వేసుకెళ్ళ పాగమ పాగమ శృతి ఎక్కువైపోద్ది. అది సార్ పైకి వెళ్ళిపోతుంది, అది పై సార్ టచ్ చేయాలి కాబట్టి శృతి ఇప్పుడు చూసుకో. ఇదే పాడు పాగమ పాగమ పసని సద పమగ రావట్లేదు అంకుల్ నాకు దీనిలో. తెలుసు అంకుల్, అంటే నాది కొంచెం హై స్కేల్ లో అయితే వస్తుందేమో. ట్రై చేయి. రీగ మ పా మగ మరి సని సా
పాగమ పసని సదప మగ పామగరి గాగ స గామగ రిగమగరి రిగమ పామగ మరి సని సా సర్ బ్లెస్సీ ట్రై చేస్తా ఉంది బ్లెస్సీ వెరీ గుడ్ సౌమ్య బాగుంది అది అన్నా బ్లెస్సీ గట్టిగా పసని సదప మగ పాగ మరి గాగ స గాగ మరి గమ గరి రి గమ పాగ మ మరి సని సా పాగ మ పాగ మ పసని సదప మగ పాగ మరి పామగరి పామగరి స్వరం చూడాలి మళ్ళీ విని ప్రాక్టీస్ చేయి బాగా లాస్ట్ ఫ్రేమ్ వెళ్ళండి ఇంకో సాంగ్కి వెళ్దాం సార్ ఓకే సార్ లాస్ట్ ఫ్రేమ్ ఇప్పుడు అందరు స్వరం వచ్చింది కాబట్టి స్వరం అప్పు చెప్పకండి ఇప్పుడు నాకు అయ్యా ప్రైజ్ లార్డ్ హలో స్వరం అప్పు చెప్పడం కాకుండా స్వరం స్మూత్ గా దాన్ని మాడ్యులేషన్ తో పాడడం ట్రై చేయండి ప్రతిదీ నేను మరీ మరీ చెప్పి పాడుస్తాను ఎందుకంటే సోలోగా వచ్చినప్పుడు సోలో సింగింగ్ కి అన్ని పనిచేస్తాను తిమోతి చెప్పండి సార్ చెప్తానండి మగ పమ పసని సదప మగ ప మగరి గగ స గ మగరి గ మగరి రి గమ ప మగ మరి సని సాంక్ యూ అండి వెరీ గుడ్ అండి మీకు తెలుసు అనమాట దావరణి దీనల పాట బాగా వెరీ గుడ్ ఎందుకు వచ్చారు పాడతారు మన ఆశీర్వాదం గారు ఏమైనా పాడతారని చూడండి ఆశీర్వాదం గారు పాడతారండి గమప ప గమప ప గమప పాగమ పాసని నిసని దప మగ పామగ నగరి పామగరి గగ సర గమ గరి మగ ప్రేమ గరి ప్రేగమ పామగ మారి సని సా పాసని సని తమ పమగ పమరి పామగరి స్వరాలు కొంచెం రాసుకుంటే మీకు ఆటోమేటిక్ గా స్వరాలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి క్లియర్ గా రాసుకోండి రాసుకుంటే వస్తుంది ఓకేనండి బిల్లియ గారు విజయ లాస్ట్ ఫ్రేమ్ ఒకసారి వెళ్ళండి ఓకే సార్ రైట్ చూడు సార్ ఇది ఇది ఎవరికైనా తెలిసి అడగండి ఎవరికైనా ఈ పాట ఇప్పుడు పాటతో పాటు పాట ఎవరు రాశారో కూడా అది మైండ్ లో పెట్టుకోండి అందరు కూడా నేను అందుకే అక్కడ మెన్షన్ చేస్తున్నాను ఆ కంపోజర్ నేమ్ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి రాగం తాళం కంపోజర్ నేమ్ ఇది ఎవరికైనా తెలుసండి బిలియా గారికి తెలిసే అడగండి బిలియా గారు
తెలుసటండి, పాడండి ఒకసారి బిల్లయ్య గారు పాడండి ఒకసారి. సర్వదేశములారా శ్రీయేసే దేవుండు, సర్వదేశములారా శ్రీయేసే దేవుండు, పూర్వీను సహముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీయేసే దేవుండు, ఆ ప్రభువే దేవుండు, అధిక స్తోత్రార్హుడు. ప్రజల అందరినీ బాటించిన భగవంతుండు, సర్వదేశములారా శ్రీయేసే దేవుండు. సౌమ్య ఇంకో ట్యూన్ పాడుతుంది చూడండి. ఇప్పుడు అదే అది ఇప్పుడు మీరు పాడిన ట్యూన్ పాపులర్ కాకుండా ఇది ఇది మామూలుగానే ఈ ట్యూన్ వేయండి. ఓకే అండి సౌమ్య. సర్వదీ శములారా శ్రీసీదేవుండు, పూర్వీను సాహముతో గురు స్తోత్రము చేయరండి. ఇట్స్ అంటే ఇది యెహోవా సన్నిధి సాంగ్ కదా అంక. అదే అంకుల్ సేమ్ అదే అనిపిస్తుంది. అంటే మనం కానుకలు ఎప్పుడు పాడతాం కదండి అదే చూను ఇది కూడా. అవును అంకుల్ అవును. కంటిన్యూ చేయండి క్షణం. ఆ ప్రభువే అధిక స్తోత్రార్హుండు, ఆ ప్రభువుండు అధిక స్తోత్రార్హుండు, పుట్టించిన భగవంతుండు, సర్వదేశములారా శ్రీ దేవుండు. ఇప్పుడు ఆ పాట పాడు కదా, ఇప్పుడు ఆ స్వరం పాడు, ఆ స్వరంతో పాడు అమ్మా. అదే స్క్రీన్ ఇక్కడ ఇక్కడ స్వరం ఇచ్చాను కదా, నువ్వు చెప్పిన చూనే అది. ఇప్పుడు పాడు స్వరం పాడు. అంటే పిల్లగారు ఇది చూను అంటే బాగా పాపులర్ చూన్ ఇది. మీరు పాడింది రెండు ట్యూన్స్ ఉన్నాయి అవునండి. ఇది బాగా పాపులర్ గా ఉంది, పాపులర్ ఇది పాడింది. అది కూడా శంకరాభరణ కాబట్టి చతుర్స్రం కాబట్టి ట్రై చేస్తా. అందులో ఒకటి మళ్ళీ పాడు స్వరం పాడు సౌమ్య. ససరి సరీ
మగరి సని సరిసా పాత నిసా ససని సరి సరి గమ సరి గమ గరి సని సరిసా మామ మగ అంకుల్ అక్కడ కొంచెం గరి గరి సారి ప గరి గ సరి గరి సని దప పాదని సా ససని సరి పాసరి గమ గరి సని సరి సా అంటే ఊబి సా ఇప్పుడు టెంపో పెంచు సర్వాజే సమునారా దేవు ఇది టెంపో పాదని పాద మళ్ళీ మీరు ఎంట్రీ పాద అలాగే రావాలి పాదని స్ట్రైట్ వద్దు స్ట్రైట్ అన్నది మనం స్వరం దానివల్ల డ్రాగ్ చేద్దాం అంటే ఇంటర్నెట్ ఏదో ప్రాబ్లం ఉంది డ్రాగ్ అవుతుంది కానీ పాదని సా ససని సరి శంకరాబాబు స్వరాలు ఈజీగా పాడేది మా సరి గ మగరి సని సరి సా మా మగరి గగరి స సారి పాప మగరి గగరి సరి గరి సని ధని సరి సని ద పాదని సని ద సని ద పాకి పాద మళ్ళీ అక్కడ నుండి ఎత్తుగడ అంటే నవరోజే అనమాట ఇది కూడా శంకరాభరణమే జన్యం పా టు పా అని చెప్పాను కదా పాదని సరి గమ పాదని సని సరి అందరు వింటున్నారండి నా వాయిస్ క్లియర్ వస్తుందా వస్తున్నాడు కవిత గారు కూడా ట్రై చేస్తారటండి కవిత వెరీ గుడ్ వెల్కమ్ పాదని సా బాగా స్ట్రైట్ గా రాకూడదు పాదని ఓకే పాదని సా ససని సరి పాసరి గమ గరి సరి సరి సా మామ మగరి గగ గరి సా సారి పాప మగరి గగ గరి సా ససరి గరి సని సని సరి ధని సరి సని ద ప పాదని సా ససని సరి ఆ సరి గ మ గరి సని సరి సా వెరీ గుడ్ విన్నారు కదండి శాలిం గారి పాట అంటే అది వినకపోయినా ఈ కానుకల పాట వింటాం కదండి కానుకల పాట యోవా సన్నిధిని రెగ్యులర్ వింటాం కాబట్టి ఆ ట్యూన్ అందరికి తెలుసు అండి యెహోవా సన్నిధి అందరికి తెలుసు బాగా అదండి తెలుసండి ఇది బాగా బాగా పాడతారు దీన్ని ఎక్కువ సర్వదేశం ద్వారా ఎందుకు తెచ్చానంటే ఇది ఇప్పుడు వాళ్ళ సర్వదేశంలన్నీ పాడాలి ఇప్పుడు శ్రీసే దేవుడు అని మొత్తం దేశాలన్నీ శ్రీయేసే దేవుడు అని పాడతారని తీసుకొచ్చాను శంకరాభరణం ఇది కూడా అవునా పాదని సా ససని సరి పాసరి గమ గరి సని సరి సా మామ గరి గగ గరి సరి పమ గరి గగ గరి ససరి గరి సని ధని సరి సని ధని సా ససని సరి పాసరి గమ గరి సని సరి స అంతే ఆ ఫ్లో అలా వచ్చేది ఓకేనా
అందరూ రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. అవి ఎల్లోలో ఉంచానండి ఆ డాట్స్ కింద నుండి అన్నమాట, పా కిందకి రావాలి. అది ఇదండి ఫస్ట్ స్టార్టింగ్ ది పా కిందకి వచ్చినట్టు చూస్తా అండి. పాదని వాటికి మూడు. ఓకే అండి, అందరు ఫాలో అయ్యారా? అమృత ఫాలో అయ్యావా? పాదని సా ఓకేనా అమృత? అంటే కొంచెం అలా కదండి. అంతే అంతే అంతేనండి. పాకెందుకి దాకెందుకి నీ ముగ్గింటికి లో కదా పాదని సా అంటే జీ త్రీ అనమాట, సి లో పాడితే పాదని స నీ ఆ నీ కింద చుక్క నీకి సరి కంద డిస్టెన్స్ ఎక్కువైంది అంతే గాని గ్యాప్ ఎక్కువ. ఈ రెండు తగ్గాలి యాక్చువల్గా తగ్గాలి. ఇవన్నీ సింపుల్ ట్యూన్స్. వోకల్ ప్రాక్టీస్ బాగుంటాయి. అవునండి, ఎక్సర్సైజెస్ లా ఉన్నాయి చూడండి అన్ని చిన్న చిన్న ఫ్రేజెస్ ప్రతిది కూడా ఎన్ని ఎన్ని ఇప్పటి వరకు చేసుకున్నవన్నీ ఎక్సర్సైజ్ లాగే. అవునండి, ఎక్సర్సైజ్ సరిపోతాయి. శంకరాభరణం ఎక్సర్సైజెస్ కి ఇవన్నీ సరిపోతాయి. అమృత అమృత ఉందండి? ఉందా? ఉంది ఉంది, ఒక నిమిషం అండి, ఇది కొంచెం జరిపిస్తాను. అమృత అమృత చూడండి. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. కవిత గారు పాడారా? కవిత గారు పాడారమ్మా? కవిత పాడేయండి. సారి పాప మగరి గగరి సరి సరి గరి సని ధని ధని సరి సని దాదని సరి సరి. ఓకే కదా, శంకరాభరణం ఈజీగా పాడేయాలి. ఇప్పుడు మీకు నలిగిపోయి ఉండాలి, పాలు సాలు అటు పైనుండి కిందకంతా మొత్తం ఫ్రేమ్. అంటే అక్కడ అదే చేయండి ఒకసారి, వింటే అందరు కరెక్ట్ గానే పాడారు. అవి వింటూ ఉంటే అది స్టార్టింగ్ అలాగా పాదని పాదని సా పాదని సా సని సరి పా సరి
సురేఖ ఇజ్రాయల్ గారు టైప్ చేశారు చూడండి మాషారు సురేఖ ఇజ్రాయల్ గారట ఒకసారి అండి ఇస్తాము అయ్యో సురేఖ ఇజ్రాయల్ గారు అమ్మా స్టార్ట్ పాడమ్మా సురేఖ గారు గట్టిగా అమ్మా మీ వాయిస్ రావట్లేదు గట్టిగా సరి గ మగరి సని సరి సా మా గరి గా గరి సా సారి పాప మగ రి గా గరి సా సరి గరి సని ధని సరి సని ఇక్కడ రాదండి ధని సరి సని దప ధని సరి సని దప ఆ విన్నానండి ఇప్పుడు అది సార్ మన ఎవరు ఎవరండి కాలేం గారు నోట్స్ తీసేయమంటారా నోట్స్ అడగండి ఒకసారి అందరు రాసుకున్నారా అని అడగండి రాసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుంటారు వెరీ సింపుల్ పాల్ గారు పాడతారు అడగండి పాల్ సేనాపతి గారు ట్రై చేస్తారా ట్రై చేస్తాం సార్ పాదని ససని సరి సరి గ మగరి సని సరి సాదని ససని సరి సరి గ మగరి సరి మరి గ గరి సరి గరి సని ధని సరి సని దరి ససని సరి సరి గ మగరి సని సరి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంటర్నెట్ కొంచెం ఇబ్బంది పెడుతున్నారు మీ దగ్గర క్లాసికల్ యాక్సెంట్ ఉంది పాల్ గారు సార్ థ్యాంక్ యూ న్యాయం చేకూర్చుతారు కొంచెం బాగా ఇంకొకసారి స్వరాలు జాగ్రత్తగా అనుకుంటే ఎంట్రీ ఓపెనింగ్ మాత్రం చూడండి అందరు కూడా అవునుతా స్మూత్ గా అంటే స్ట్రైట్ గా రావచ్చు దాంట్లో తప్ప రావచ్చు అని అంటే మరి సోలో ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రం గమక మగరి గగరి సరి పాప మగరి గగరి ససరి అసరి సని అలాగా ససరి గరి సని ధని సరి సని ద అంటే ప్రాక్టీస్ మీద ఇంకా బాగా వేస్త వేయగలుగుతారు మీరు వంతు తిరుగుతుంది మీకు అలా అని చెప్పి ఊరికే ఎక్స్ట్రాస్ వేసేయకూడదు లేకుండా బ్యూటీ కాపాడుతూ ఉండాలి మళ్ళీ మళ్ళీ అదే అయిపోకూడదు కదా సంగతులు కూడా ఎక్కడ ఎక్కడ ఏ అన్నం ఎక్కడుందో అది చూసుకుని అంటూ ఉండాలి ఓకేనా మరి తొమ్మిది పాటలు ఉన్నాయి ఆశీర్వాదం గారు ఉన్నారండి ఆశీర్వాదం గారు ఉన్నారు ఉన్నారండి ఇగోండి ఉంటే ప్రభు యేసుని ఆలయం పాడమని చెప్పండి అది ప్రభు యేసుని ఆలయం యేసుని ఆలయము
ప్రభుయేసునియాలయం ప్రతివారి హృదయము అది ప్రభుకే నిలయం అపవిత్ర పరచోకం ప్రభుయేసునియాలయం ప్రణుతించు ప్రభు నామము ప్రకటించు ప్రభు వాక్యము ప్రణుతించు ప్రభు నామము ప్రకటించు ప్రభు వాక్యము ప్రార్థన చేయు ప్రభు ఆలయ మందు యేసుని ఆలయం ప్రతివారి హృదయము ప్రస్తుతించు ప్రభు రూపమున్ ప్రచురించు ప్రభు క్రియలను ప్రస్తుతించు ప్రభు రూపమున్ ప్రహసించు ప్రభు క్రియలను ప్రశంసించుము ప్రభు ఆలయ మందు ప్రభు యేసుని ఆలయం ప్రతివారి హృదయము అది ప్రభువుకే నిలయం అపవిత్ర పరచోపం ప్రభు యేసుని ఆలయం ప్రతివారి హృదయము. వండర్ఫుల్ అండి. ఇక్కడ కొంచెం తాళం వంతు ప్రభు యేసుని ఆలయము ప్రతివారి హృదయము అది ప్రభుకే నిలయము అపవిత్ర పరచకుము. అది కవిత గారు కూడా ట్రాక్ చేశారండి. కవిత గారు నేర్చుకున్నారట. వెరీ గుడ్, పాడమ్మా. మీరు పాడుతూ నాకు ఏంటంటారా రెస్ట్ అయ్యి రెస్ట్ ఇస్తూ ఉండాలి మీ నేర్పు. ప్రభు యేసుని ఆలయం ప్రభు యేసుని ఆలయము ప్రభు యేసుని ఆలయము ప్రతివారి హృదయము అది ప్రభువుకి నిలయము అపవిత్ర పరచకుము అది ప్రభువుకి నిలయము అపవిత్ర పరచకుము ప్రభు యేసుని ఆలయము ప్రతివారి హృదయము ప్రణుతించు ప్రభు నామమును ప్రకటించు ప్రభు వాక్యమును ప్రణుతించు ప్రభు నామమును ప్రకటించు ప్రభు వాక్యమును ప్రార్థన చేయుము ప్రభు ఆలయమందును ప్రార్థన చేయుము ప్రభు ఆలయమందును ప్రభు యేసు వెరీ గుడ్. నేర్పండి దీన్ని బాగా చర్చెస్ లో ఇది నేర్పారా? ఎందుకంటే ప్రభు యేసుని ఆలయము ఆలయం యొక్క చాలా బాగుందండి పాట. నాకు మర్చిపోయింది అని కన్నబాబుకి థ్యాంక్స్ చెప్పాలి. మర్చిపోయింది దాన్ని అసలు అది చిన్నప్పుడు నేర్చుకుని చిన్నప్పుడు ఆడ సండే స్కూల్లో ఆ టైంలో
పుట్టుండడు నేను ఈ పాట చేసే టైంకి మీరు ఎవరు పుట్టలేదు అంటే అంటే అందరు కాదులే అందుకెంత అప్పుడు అదే ప్రా 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 ఇంట్రెస్ట్ అప్పుడే వచ్చేసింది చాలా అంటే మీనింగ్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ చాలా బాగుంది సింపుల్ గా సింపుల్ సింపుల్ లిరిక్స్ అలాగా సో ప్రభు యేసు ప్రతి వారి హృదయము అది ప్రభుకే నిలయము పవిత్ర పంచకము రెండో చరణం పాడమంటారండి ప్రస్తుతించు ప్రభు రూపమును ప్రవచించు ప్రభు క్రియలను ప్రస్తుతించు ప్రభు రూపమును ప్రవచించు ప్రభు క్రియలను ప్రశంసించుము ప్రభు ఆలయ మందు అండి మందు ఓకే ప్రశంసించుము ప్రభువాలయమందు ప్రభుయేసుని ఆలయము ప్రతి వారి హృదయము అక్కడ పాకొచ్చు పాపగా ప్రభువే అది క్లీన్ గా ఉండాలి మన నోట్స్ అదే పాపగారి మారేస ప్రభు యేసు నీ ఆలయము సో ఆ లో నోట్ కూడా క్లీన్ ఉండాలి అంటే అటు ఇటు కాకుండా తేలిపోవాలి వింటూ ఉంటే పాడుతున్నాను కదా అలాగా క్లీన్ గా మీరు క్లీన్ గా నేర్చుకున్నారంటే మీరు రేపు నేర్పేసరికి స్వరంతో నడపాలి మీరు ఈసారి ఎవరు పాట నడపకూడదు అందరూ పాపగారి అలాగా స్వరంతో నేర్పండి చెప్పండి మరి మరి ఇవాళ కొత్త పాట సర్వదేశములారా అన్ని పాటలు చాలా బాగుపడారు ఐఎమ్ సో హ్యాపీ అయితే సర్వదేశములారా ట్యూన్ తో ఉన్న ఆ పాట ఒక్కసారి పాడేస్తే వాళ్ళకి డౌట్ తీరిపోతుంది సౌమ్య పాడడం అది వచ్చే సౌమ్య నాకు రాదండి అది సౌమ్య అండి సౌమ్య అప్పుడు రెండు పాడుకుంటారు ఏముంది అవునండి అదే రాగుతుంది సేమ్ స్వరం అదే అవునండి యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో మహోపకారునకు మానుగణర్పణ సమర్పించుడి యెహోవా సన్నిధిని నీ స్తోత్ర వెరీ గుడ్ స్వరం పాడు వెంటనే పాద నిసా ససని సరి అలా అలా వచ్చేయాలి అంతే నోటికి మళ్ళీ పాద నిసా ససని సరి అసరి గమగరి సని సరి సా సారి పాపరి గగా గరి ససరి గరి సని ధని సరి సరి పాద పాదని సా
సని సరి పా సరి గ మ గ రి సని సరి సా అదే సార్ ఇవాళకి ఓకే సార్ రేపు ఎవ్వరు నోట్స్ చూడకూడదు అండి అది కండిషన్ నేను చూడను ఓకే మరి నిన్న ఎంతమంది ల్యాప్టాప్ కోసం ప్రార్థన చేశారు ల్యాప్టాప్ కోసం యాక్చువల్లీ ఈరోజు సాయంత్రమే మహర్షి గారి ఇంటి దగ్గర ఉండాలి ఈరోజు సాయంత్రం ఉండాలి నాకు అవ్వలేదు మీరు ఎవరెవరు నీరజ్ సౌమ్య ఎవరు డబ్బులు ఇచ్చిన వాళ్ళతో ప్రార్థన చేశారండి డబ్బులు ఇచ్చిన వాళ్ళతో ప్రార్థన చేశారు ఇప్పుడే నేను 32,000 పంపించాను షాప్ కి 32,000 మార్నింగ్ 10 o'clock కల్లా బ్రదర్ శ్యామ్ గారు మీకు ఫోన్ చేస్తారండి శ్యామ్ బ్రదర్ శ్యామ్ ఆయన ఉండేది కూడా ఎంవిపి కాలనీ ఇప్పుడే మీ నంబర్ కూడా ఇచ్చాను రేపు వచ్చి అది మీకు డెమో కూడా ఇచ్చి ఆ ఇంటర్నెట్ స్పీడ్ కూడా చూపించి ఒకవేళ ఇంటర్నెట్ స్పీడ్ సరిపోతే మీ ఇంటర్నెట్ కూడా మార్చేస్తాం యాక్ట్ ఫైబర్ నెట్ పెట్టేస్తాం మేము అది కూడా 6 months 7 months మీకు అది ఏం చేస్తాం అంట రేపు అది కూడా చేస్తాం మేము ఇక్కడ అంటే ఇప్పుడు అందరూ అలాగా ఉండడం అదే నేను కోరుకుని వీళ్ళందరూ మీకు 30,000 మీకు అంటే దేవుడిని ప్రేమించి మిమ్మల్ని ప్రేమించి 32,000 ఇచ్చారు ఉచితమే ఇది విద్య అంటే యాక్చువల్ దానికి ప్రైజ్ కట్టలేం కాబట్టి ఇట్స్ జస్ట్ టోకెన్ ఆఫ్ లవ్ కాబట్టి ప్రకాష్ గారు స్టీల్ ప్రకాష్ గారు ఇంకొక 2 గంటలు ఆయన కొత్త సంవత్సరం అడుగు పెట్టబోతున్నారు ఆయన బర్త్డే అన్నమాట కాబట్టి ఆయన థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ప్రకాష్ గారు ప్రేయర్ చేస్తారు మరి ఈ రోజు అంటే ఆ ల్యాప్టాప్ డెడికేషన్ ప్రేయర్ కూడా ఆల్రెడీ ల్యాప్టాప్ మనకు వచ్చినట్టే కాబట్టి ల్యాప్టాప్ డెడికేషన్ ప్రేయర్ చేస్తారు తర్వాత ప్రకాష్ గారి కోసం మనం చేద్దాం ఓకే సార్ చేయండి సార్ ప్రకాష్ గారు మహోన్నతుడ మహాగణుడ మహామహిమ కలిగిన మా దేవ నీకు స్తోత్రాలు వందనాలు నాయన ఇదిగో ప్రభా క్రైస్తవులకు నాయన సంగీతంలో ఏ విధంగా నాయన ఆనందించాలో మహర్షి గారిని నాయన మీరు ఎన్నుకుని ఒక పాత్రగా వాడుకుంటూ అనేక మందికి నాయన సంగీతంలో నాయన ఏమి కావాలో ఆ మెళుకువలు అన్నింటినీ నాయన వారు బోధిస్తూ ఉండగా తండ్రి నాయన మీరు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు నీకు స్తోత్రాలు నాయన ఇందులో వచ్చి నేర్చుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభు నిన్ను స్తుతించి ఒక లయబద్ధంగా శాస్త్రోక్తంగా నాయన నిన్ను స్తుతించి భాగ్యాన్ని నాయన ఆ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు నీకు స్తోత్రాలు మహోన్నతుడ మహాగణుడ మహామహిమ కలిగిన దేవ నీకే స్తోత్రాలు ప్రభా ఈ రాత్రి కాలంలో నాయన బిడ్డలందరూ ప్రతి దినం తండ్రి నాయన ఈ విధంగా ఎంతో శ్రమ పడుతున్నారు వారికి నాయన మీరే నాయన తగిన ఫలితాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు నీకు స్తోత్రాలు మీ ఎందు పడిన ప్రయాస ఏది వ్యర్థము కాదన్నావు తండ్రి నీకు స్తోత్రాలు నాయన ఈ బిడ్డలు పడుతున్న నాయన ప్రయాస అంతట్లో నాయన మీరే మీ కృప అనుగ్రహించి నాయన వారికి మంచి స్వరాలను పాడే నాయన ఎబిలిటీని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు నీకు స్తోత్రాలు అయ్యా మరి మహర్షి గారి ల్యాప్టాప్ విషయంలో నాయన ప్రార్థిస్తున్నా నాయన గత 2-3 రోజులు నాయన ఆయన ఎంతగానో నాయన ఆ ల్యాప్టాప్ విషయంలో నాయన ట్రబుల్ ఫేస్ చేశారు నీ కృప నాయన నీ కరుణ నాయన ఏది ఎవరికి అవసరమో ఎప్పుడు అవసరమో నాయన అది తీర్చే దేవుడు మీరు కనుక అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నావు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా నీ కృపలో నాయన అనేక మంది బిడ్డల్ని మీరు ప్రోత్సహించి నాయన కొత్త ల్యాప్టాప్ ని నాయన మీరు ఇవ్వడానికి మీరు నాయన చూపిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు ఆ ల్యాప్టాప్ ను మీరు దీవించండి ఆశీర్వదించండి నీ పనిలో తండ్రి నాయన ఆ ల్యాప్టాప్ ఉపయోగపడేటట్టు మీరే దాన్ని ప్రతిష్ఠించమని వేడుకుంటున్నాం ప్రభు నీకు స్తోత్రాలు మహోన్నతుడ సర్వోన్నతుడ నీకే స్తోత్రాలు నాయన ఆ ల్యాప్టాప్ ద్వారా
నాయన మహర్షి గారు తండ్రి నాయన ఎంతగానో నీ సన్నిధిలో తండ్రి అనేక మందికి నాయన ట్రైనింగ్ ఇవ్వడానికి మీరే సహాయం దాయించండి, నీ కృపలో భద్రపరచండి నాయన, మీరే దాన్ని ప్రతిష్ఠించి నీ కృపలో నాయన వాడుకోవడానికి సహాయం దాయించండి నాయన, ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ విషయంలో తండ్రి నాయన మీ శేషం తీసుకుని నాయన కొనసాగిస్తున్న షాలే మిజ్రాయేల్ గారిని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డనాయన పడుతున్న కష్టాన్ని మీరే చూడండి తండ్రి, నీకు స్తోత్రాలు, రావాల్సిన ప్రతిఫలాన్ని మీరే అనుగ్రహించండి, శాంతి సమాధానం ఆరోగ్యం నాయన మీరే అనుగ్రహించమన్నారు. మమ్మల్ని అందరినీ దీవించి నీ కృపలో భద్రపరిచి నీ చిత్తానుసారంగా నాయన మమ్మల్ని నడిపించి నీ కృపలో జ్ఞాపకం ఉంచుకోమని మా రక్షకుడు విమోచకుడు త్వరలో రానయ్యన యేసు క్రీస్తు నామంలో అతి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి ప్రకాష్ గారి కోసం బర్త్డే సాంగ్ పాడతానండి సార్ నేను. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ అందరూ ఒకసారి చెప్పండి, అందరూ ఓపెన్ చేసాను, మైక్ లో ఓపెన్ చేసాను, హ్యాపీ బర్త్డే చెప్పండి. మరి మనందరం శాలిం గారికి ల్యాప్టాప్ చెప్పండి. ఆయన మరి చూసారా ఏదో విత్ఇన్ ఎలాగుంటాయి, మనం ఇలా ఆన్లైన్ లోకి వచ్చి పాట చెప్తామన్నా అసలు ఉద్దేశమే లేదు. ఎక్కడ మరి దేవుడు ఇలాగ ఏర్పాటు చేసి ఇంత మందిని ఇలాగా ఉంచి తర్వాత వీడియోని ఏంటి నైట్ కి నైట్ 100 మంది 200 మంది చూస్తున్నారు. ఇంకా అంటే ఎలా వెళ్తాం చూడండి, పర్సనల్ ఫోన్స్ కనుక మనతో ఇప్పుడు మీరు పాడే ప్రతి పాట ప్రతి వాళ్ళు నేర్చుకుంటుంటారు వింటూ, అంతే కదా. కనుక ఇప్పుడు ఇది అందరి మనందరి బాధ్యత, ఆది శాలిం గారితే కాదు మనందరి బాధ్యత. కాబట్టి ఇప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ పెరిగింది, ఎందుకంటే నాకు ఇప్పుడు ల్యాప్టాప్ ఇచ్చారు, నన్ను వదలకూడదు, అంతే కదా. ఏమండి అంతే కదండి, నేను దాన్ని న్యాయం చేకూర్చున్నట్టుగా మీరు అందరూ ఇది ఇలాగా మరి దేవుని మహిమాత్మయ వచ్చి ఉంటుంది ఈ లాక్డౌన్ కూడా, ఇంకదే అనుకుంటాం. సరే సార్, థ్యాంక్ యూ. చిన్న ప్రే చేస్తానండి, ప్రకాష్ గారి కోసం ప్రే చేసేసి క్లోజ్ చేస్తాం. ఏమండి మరి ప్రకాష్ గారు ఈ రోజే గడ్డం తీశారు సార్, కొత్తగా కనబడుతున్నారు. అవును, నేను అదే అనుకున్నాను. మొన్న ఏమన్నారంటే జీవితాంతం ఇలా ఉంచుతానన్నారు. అయితే మరి ఎందుకో దేవుడు ఎక్కడో మాట్లాడుంటాడు. ప్రకాష్ గారు చిన్న సాక్ష్యం చెప్పండి, జస్ట్ 5 మినిట్స్ లో సాక్ష్యం చెప్పండి సార్. అది దానికి మీరే కారణమయ్యా. అయ్యో ఇందాక ప్రసంగమేనా, సంతోషించమన్నారు కదా. ఓ వండర్ఫుల్, ఒక్క మాటలో సాక్ష్యం తెలిసేసారు ఆయన. అది మీకు ఉపయోగపడింది అన్నమాట. ఎందుకు మన పరిస్థితులు ఎలా ఉన్నా ఏం చేసినా దేవుడు నాతో ఉన్నాడు, ఆనందించాలని ఒక దేవుడు నాతో మాట్లాడాడయ్యా. దేవుడి చిత్తం అయితే జీవితంలో ఎప్పుడు పెంచకూడదు అనుకుంటున్నానయ్యా. ఓ గ్రేట్, నేను చదువుకున్న రోజుల్లో ఇలాగే ఈ గడ్డం పెంచామండి ఇలాగా. మీకు గుర్తుందేమో శాలం గారికి, అది మన ఫొటోస్ లో ఉంది కదా, వీడియోలో, వీడియోలో వీడియోలో ఉంది కదా, తీసేసాను మొత్తం తీసేసాను.
ఓకే పరిశుద్ధురా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహర్షి గారి విషయంలో నీవు అపారమైన ప్రేమ కరుణ కటాక్షం చూపిస్తున్నావు తండ్రి. మూడు నాలుగు రోజుల్లో మరి 32,000 రూపాయలను ప్రభా నువ్వు రేస్ చేసావు తండ్రి. అందరి గుండెల్లో మహర్షి గారి ప్రేమ ఆప్యాయత పెట్టావు తండ్రి. మరి ఈ లాక్డౌన్ టైంలో సంపాదన లేని రోజుల్లో, ఎవరి దగ్గర డబ్బులు లేని రోజుల్లో, మరి ఈ టైంలో ప్రభా ఆదాయం లేని రోజుల్లో ఒక్కొక్కరు 1,000, 2,000, 3,000, 5,000 ఇవ్వగలిగారు తండ్రి. ఎంత అద్భుతం తండ్రి. మరి ఈ సంగీత పరిచర్య ఎడల ఒక్కొక్కరి కొన్ని బాధ్యత పడి స్తుతిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అందరిని దీవించు, ప్రతి హస్తాన్ని దీవించు. మరి ఇవ్వాలని ఆశపడిన వారిని కూడా దీవించు ప్రభా. వారు ఇవ్వాలని ఎంతో ఆశపడ్డారు, అయితే ప్రభా ప్రస్తుత పరిస్థితులు బట్టి ఇవ్వలేకపోయారు. అయినప్పటికీ వారిని దీవించు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి వారిని దీవించు కృపలో భద్రపరచు. మరి రేపు ఆ మంచి ఆ ల్యాప్టాప్ వల్ల మహర్షి గారు ఇంకా అద్భుతంగా నీ పరిచయం చేయడానికి సహాయం దయచేతం. నీకు వందనాలు. నీ నామం ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో మహర్షి గారి ప్రయోజనార్థమై, మరి క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ప్రయోజనార్థమై తండ్రి మహిమార్థమై ప్రతిష్ఠిస్తున్నాము ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రకాష్ గారి బట్టి స్తుతిస్తున్నాను. ప్రకాష్ గారికి ఇచ్చిన మరి ప్రత్యక్షత, నూతన ప్రత్యక్షత బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రకాష్ నీ వాక్యం జీవం గల వాక్యం, నీ వాక్యం బలమైన వాక్యం, నీ వాక్యం శక్తి గల వాక్యం ప్రభా. వాక్యం మాట్లాడితే ప్రతి ఒక్కరూ ప్రభా మారిపోతారు తండ్రి. నీకు స్తోత్రం. అందుకు సాక్ష్యంగా ఉదాహరణగా ఈరోజు ప్రకాష్ గారు నాయన తండ్రి వారు అద్భుతమైన నాయన క్రియారూపకంగా వారి విశ్వాసాన్ని ప్రదర్శించడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్పని సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంత వరకు వారి మీద నీ దివ్య దృష్టి ఉంచు ప్రభు, నడిపించు ప్రభు. వారు ప్రతి అవసరం తీర్చు. ముఖ్యంగా భయంకరమైన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ మరి దూదు పెంచులు ఎగిరిపోయినట్టుగా ప్రభు, మేఘాలు ఎగిరిపోయినట్టుగా వాటిని ఎగరగొట్టి నీ దాసుని విశ్వాసానికి ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కరుణించు, కనికరించు. అలాగే మహర్షి గారిని బలపరచు. మహర్షి గారి జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి, మా అందరి జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అయితే మేము నిన్ను ప్రేమిస్తున్నావు తండ్రి. నీలో మేము ఆనందిస్తున్నాం ప్రభు. మేము నీలో ఆనందిస్తే మమ్మల్ని బలపరుస్తావు. మేము నీలో నీలో ఆనందిస్తే మాకు గొప్ప ఫలం ఇస్తావు తండ్రి. మీలో ఆనందిస్తే ప్రభా నాన్న మా ఉన్నత స్థలం ఎక్కిస్తావు తండ్రి. ఈరోజు మేము నేర్చుకున్నాం తండ్రి. ఆయన మా బిడ్డలందరూ దర్శించిన ఆయన ఇక్కడ నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న ప్రతి బిడ్డ మీద తలాంతు కుమరించు ప్రభా. నాయన తండ్రి అహోలియాబు బెసరేలకు తలాంతి ఎలాగైతే కుమ్మరించావో అలాగే ఒక్కొక్కరి మీద ప్రత్యేక తలాంతి కుమ్మరించు. యూదులైన వారు, ఇస్రాయల్ అయిన వారు, మరి మ్యూజిక్లో నిష్ణాతులని మేము విన్నాం తండ్రి. మరి దావీదు కీర్తన గ్రంథంలో చూసాం తండ్రి. ఆ విధంగా నీ బిడ్డలైన వీరందరూ పాపమును క్షమించబడి, నీ రక్తంలో కడగబడి, నీ ఆత్మతో దర్శించబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ సంగీత విద్యలో నిష్ణాతులై ఒక్కొక్కరు ఒక్కొక్క మాస్టర్ అవడానికి సహాయం చేతండి. ఒక్కొక్కరు ఇల్లు మరి ఒక్కొక్క మ్యూజిక్ కాలేజ్ లాగా అయ్యేలా సహాయం చేతండి. నన్ను కరుణించు. భవిష్యత్తులో ప్రతిఫలాన్ని మేము గొప్పగా చూడడానికి కృప దయచే. మహర్షి గారిని సంతోషపరచు, సంతృప్తిపరచు. తద్వారా నీ సేవలు వాడుకుని నీవే మహిమ పొందమని ఈ రాత్రి మా అందరికి ప్రశాంతమైన నిద్ర ప్రసాదించి రేపటి కోసం సిద్ధపరచమని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో బ్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు మరి మహర్షి గారికి, వారి కుటుంబానికి, వారి మరి కొత్త సంవత్సరం ప్రవేశించిన ప్రకాష్ గారికి, శ్రీ ప్రకాష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, అలాగే నేవీ ప్రకాష్ గారు వారి కుటుంబ సభ్యులకు కూడా, మరి అలాగే ఈ సంగీత సాధనలో ప్రయాస పడుతున్న ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో బద్దెల్లో చేయనుగాక. ఆమేన్. ఆమేన్. మరి నేవీ ప్రకాష్ గారి బర్త్డే కూడా అండి, సేమ్ డే. నేవీ ప్రకాష్ గారు సేమ్, స్టీల్ ప్రకాష్ గారు, నేవీ ప్రకాష్ గారు ఒకేసారి పుట్టారు. అవునండి. బుక్ చూడకండి అనగా అంటే వెంటనే రావాలి. సరే, గుడ్ నైట్.